ధన్యవాదములు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడానికి దేవుడు అవకాశాన్ని ఏర్పరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. ఓ ఫేస్బుక్ రే, వాట్సాప్ రే, జూమ్ రే, ఫోన్ రే, బాక్య శుణివాన మంది జోగ దైత్వ సమస్త భాయి భణి మానకు ప్రభు ఆశీర్వాద కొరందు. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, జూమ్ ద్వారా, ఫోన్ ద్వారా వాక్యాలు వింటున్న సమస్త దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట మా వందనాలు. ప్రభు అప్పుడు మనకు సమస్తకు బాగుల్యవారి ఆశీర్వాద. దేవుడు మీ అందరిని కూడా అత్యధికముగా ఆశీర్వదించును గాక. కల్లి రాత్రి అమ్మే ఈశ్వరంగర వాక్యరు కిచ్చు విశేష చిందా కొలే. నిన్నటి రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని అంశాలు మనం నేర్చుకొని వచ్చాం. గిరుగో ప్రాచీన విశ్వాస ద్వారా సాత్ తొర్ర భ్రమణ కరువ ద్వారా భంగిలే. ఎరిహో గోడలను ఏడు మారు తిరిగిన కారణముగా పూర్తిగా మట్టిలోకి దిగిపోయింది అన్న విషయం నేర్చుకున్నాం. అదే ఏ విశ్వాస ద్వారా ప్రార్థన కొలే సెమిది గొట్టివో. విశ్వాసము ద్వారా ప్రార్థన చేసిన ఎడల అలాంటివి జరుగుతాయి. ప్రభు ఇంకొర నిక్కట్టరి అప్పణమానే ప్రార్థన కొరందు అప్పణమానంగర విరిదిరి ఠియాయివ సమస్త ప్రకార ప్రాచీన గుడితో భంగిజువో. మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిన ఎడల మీ వ్యతిరేకంగా నిలబడిన ప్రతి గోడలు కూడా ఇరిగిపోతాయి. అది రాత్రి ఆమె ఎబ్రి పత్రిక 11వ అధ్యాయ కసందు. ఈరోజు మనం అందరం కూడా బైబిల్ గ్రంథాన్ని తెరుచుకుందాం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయానికి వద్దాం. తారో 31వ పదం దాని 31వ వచనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాటల్లో చూస్తున్నాం, రాహాబు విశ్వాసము ద్వారా ఉండబట్టి ఆమె నశింపకపోయిను. హలో, విశ్వాసము ద్వారా సమస్త లోకమాని వినిష్ట వాసమేరి రాహాబు బోలి కొయబా సే బౌని. మిగతా వాళ్ళందరూ కూడా విశ్వాసం లేనందున నశించిపోయేటప్పుడు ఏ బౌని మాత్రం రక్షా పాయిలే. రాహాబు ఒక్కరితే నశింపకుండా రక్షింపబడ్డాది. ఈ రాత్రి అది ఈ రాత్రి అప్పుడమానే జాణితాందు విశ్వాసు ద్వారా సమస్త లోకమానే మినిస్టర్ వాసమేరు అమమానే ఉద్ధార పాయి పారంది. మిగతా ప్రజలందరూ కూడా నశింపక పోతున్నప్పుడు విశ్వాసం ద్వారా ఉన్న ప్రజలు మాత్రము విశ్వాసం ద్వారా ఉండబట్టి నశించట లేదు. ఇటు ఆమె పొడిబట్ట బౌణిర నామం. ఇక్కడ మనం చదివిన సహోదరి యొక్క పేరు రాహాబు. రాహాబు అని చెప్పబడుచున్నది. రాహాబు బోలి కొయవార పదర అర్థం ఇంగ్లీష్ లార్జ్ 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 అనే రాహాబు. రాహాబు అన్న పదానికి అర్థము విస్తారము లేకపోతే లార్జ్. లార్జ్ బోలి ఇంగ్లీష్ లో కొంది తన ఒడియారి కొనొచ్చి విశాలో విస్తారము. రాహాబు అన్న పదానికి అర్థము విస్తారము. హలో, ఉన్నారా? లార్జ్ బోలి కొయబట్ట ఎల్ఏఆర్జిఈ ఎల్ఏఆర్జిఈ లార్జ్ విస్తారం. అలే కొయవారి అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా సే బౌణి ఆ సహోదరి అదే రాహాబురో పద నామర అర్థం విశాలో. రాహాబు అన్న పదానికి అర్థము విస్తారము. అది తమరు కోణ విశాల కొరువాపై చాంది. మీ జీవితంలో ఏ విషయాన్ని మీరు విస్తారపరుచుకోవాలని కోరుచున్నారు? ఏ చతిపాయి అప్పణమానే ప్రార్థన కొరందు దానికోసం, లేకపోతే విస్తారముగా అవుట కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. బైబిల్ రే సెమిది గొట్టి వాక్య లెక్క జాయిచ్చి బైబిల్లో ఒక వాక్యాంశము అలాగా చెప్పబడుచున్నది. దిశాయ భవిష్యత్ వానంగర పుస్తకం 54 రో చారి పదో. యెషయా గ్రంథము 54వ అధ్యాయములో 2వ పదం 2వ వచనం. యెషయా గ్రంథం 54:2 54లో 2వ వచనం.
నీ గోడారము విస్తారం. ହେଲେ ଦେଖ ଏଠି ଆମେ ପଢିବା ବାକ୍ୟ ରାହାବର ପଦର ଅର୍ଥ రాబాగారు పోలి పద నామర అర్థం మనం చదివిన వాక్యములో రాహోబు అని చెప్పిన ఆమె పేరుకి అర్థము విశాల నోలే విస్తారో విస్తారము లేకపోతే లార్జ్ గొప్పపరచబడడం అలే అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ ప్రార్థన కొరుచుంది ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చింది ప్రభు మోర తంబుకు తుమే విస్తార కరో దేవా నా కుడారములను లేకపోతే నేను నివసించిన కుడారములను విస్తారపరచుము అది రాత్రి నివసించిన చోటు చాలా ఇరుకైపోయింది అంటే ఇరుకైన చోటులో ఉన్నప్పుడు వాళ్ళు ఆశపడేది ఏమిటి అనగా ఉన్న చోటు విస్తారపడాలని ఈ రాత్రి అప్పుడు మనకు ఎత్తే జోన ప్రార్థన కొరి పారంది ఈరోజు రాత్రి వేళ ఎందరూ మీ జీవితంలో కూడా విస్తారం పొందుటకు ప్రార్థన చేశారు తంబుటికే విస్తార కొరు నా కుడారాన్ని కొద్దిగా విస్తారపరచు ప్రార్థన టికే విస్తార కొరు ప్రార్థన జీవితాన్ని విస్తారపరచు మరి ఆరాధన టికే విశాల కొరు ఆరాధనను కొద్దిగా విస్తారపరచుము అప్పుడు ఆత్మీయ జీవన టికే విస్తార కొరు ఆత్మిక జీవితాన్ని కొద్దిగా విస్తార ఆర్థిక జీవిత ఆర్థిక కుటిక విస్తార కొరు ఆర్థిక పరిస్థితులను కొద్దిగా విస్తారపరచు జోడు అది రాత్రి ప్రార్థన కొరి పగటి వేళ ఎంత మంది మీ జీవితంలో విస్తారత కొరకు ప్రార్థన చేశారు రాహాబు అని పదర అర్థం రాహాబు అని చెప్పిన పదానికి అర్థము విస్తార నోలే విశాల విస్తారపరచబడము లేకపోతే పెద్దదైపోవడం ఆ భౌనికి కూడా విస్తార భౌనికి కోణం విస్తార కొరివారు రాహాబు అన్న ఆమెకి ఏమి జీవితంలో విస్తారపరచడానికి అవకాశం ఉన్నది అందరూ ఆత్మీయ జీవన విస్తార రాహాబు యొక్క తలంపు ఏమి అనగా తమ యొక్క ఆత్మీయ జీవితం విస్తారతలోకి రావాలి జీవన సబు గొట్టే వేశ్య స్త్రీ ఒట్టు అంటే ఆమె జీవిత ఉపాధ్యము కొరకు వేశ్యగా జీవించు చూడే ఆ భౌని కోచి ఇప్పుడు ఆ సహోదరి చెప్తున్న మోర నామ కిమిది వచ్చింది సేమిది మోరో జీవన కటిక విస్తార కొరు నా పేరు ఏ రీతిగా ఉన్నదో అదే రీతిగా నా జీవితంలో ఒక విస్తరింపు నాకు కావాలి అది రాత్రి కేత జోడ సేమిది ప్రార్థన కొరి పారంది ఈ రోజు పగటి వేళ ఎందరూ నీ ఆత్మిక స్థితి గురించి నీవు విస్తారతను కోరుకొని ప్రార్థన చేశారు విశ్వాస ద్వారా సెట అయి పారే అది కేవలము విశ్వాసం ద్వారానే జరిగి తీరేది విశ్వాసరే ప్రార్థన ఉండబట్టి ప్రార్థన ఉండబట్టి నీ పరిస్థితికి విస్తారపరచగలిగిన పరిస్థితులు ఉన్నాయి అలాగైతే ఖచ్చితంగా దేవుడు దానిని విస్తారపరచుకోగలుగుతారు క్రిస్టియన్ జీవన మన క్రైస్తవ జీవితములో ఒక విస్తరింపు చాలా అవసరం క్రైస్తవ జీవన విశాల దొరక మన క్రైస్తవ జీవితములో ఒక విస్తరింపు కనీసంగా కావాలి ఏ దిశాయి ప్రార్థన కొరువా బోడి అవే ప్రార్థన కొరువారు ప్రార్థన చేసినట్లానే మనం కూడా ప్రార్థన చేద్దాం ప్రభు మోర తంబు కోణ కొరువారు నా గుడారమును నా నివాస స్థలములను విస్తార కొరు కొద్దిగా విస్తరింపు దేవా ఏ అది రాత్రి ప్రార్థన రే విశ్వాస రే తుమర స్తంభుర స్తంభకు విస్తార కొరు ఈరోజు ప్రార్థన ద్వారా నీవు నివాస యోగ్యముగా ఉన్న కుడారాలను విస్తారపరుచుకోవడానికి ఆశపడండి విశ్వాస ద్వారా ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా అది జరిగి తీరేది అది రాత్రి సమిది గొట్టి వాపా జావచ్చు ఈరోజు రాత్రి వేళ కూడా ఇలాగే జరిగిపోవచ్చు అది రాహాము
రాహాబు అని చెప్పుచిన వేశ్య స్త్రీని దేవుడు ఏం చేశారు? ఆత్మీయ జీవితంలో విస్తరింపజేశారు. అలా నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో దేవుడు విస్తరింపను దయచేసేవాడే. ఈ రోజు రాత్రి వేళ దేవుని యొక్క సముఖముగా ఒక్కసారి చెప్పి చూడు, ప్రభు నా దేవా, మోర పిల్లమానంగర పరిస్థితి, నా పిల్లల యొక్క పరిస్థితి, మోర పరివార పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఇంకా విస్తార కొరబోలి ప్రార్థన కొరందు దేవా. ఎంతో జన ప్రార్థన కొరిపారు, ఎందరు ఇలా ప్రార్థన చేశారు. ఈ సహోదరి విశ్వాస విశ్వాసము ద్వారా రక్షణ పొంది రాహాబు కిందు కొనకొచ్చి వేశాస్త్రీ పోలుకో ఉంది. కాని తన పేరుకి కలిపి పెట్టబడిన ఒక మాట చూసారా, రాహాబు అన్న వేశ్య స్త్రీ. అవునా? ఉందా? బైబిల్లో ఉంది అలాగా. యాకోబు సమిది యాకోబు, యాకోబు కూడా ఇదే పద ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నారు. యాకోబు 2:25 యాకోబు గ్రంథము 2:25 కొద్దిగా అక్కడ చదవండి. రాహాబు గురించి కలిపి రాసి ఉన్న మాట మీరు వచ్చారు చూడండి. పత్రిక 2:25 రాహాబు అన్న పేరు తర్వాత వేశ్య అన్న పదాన్ని కలిపి రాశారు. అంటే ఫస్ట్ వేశ్య, తప్పరే రాహాబు బోలి లెక్క దాచి. మొదటిగా వేశ్య, తర్వాత రాహాబు అని రాసింది కదా. మొనబరితన ఎలవి సెమిది అక్క లెక్క దాచి. మారు మనసు పొందిన తర్వాత కూడా అలాగే రాయబడి ఉన్నది. ఎలే తొమ్మిది బైబిల్ రాబుర్జోణంగరో నామో సెమిది లెక్క దాయిచుంది. ఇంకొక ఆమె పేరు కూడా ఇదే రీతిగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరా? మాతీ సుసమాచారం, మత్తయి సువార్తలకు పుస్తకము 26:6 చూపదు. యేసు బెతానియేలో కుష్ఠరోగి అయిన సీమోను అన్నప్పుడు ఒక స్త్రీ చాలు అమ్మే రెవేకా మో కొయ్య విషయకు ఏంటి అది మీరు అర్థం తెలుసుకోవాలి. లేవాలే ఫుల్ చదివి వెళ్ళిపోవడము, మొత్తం చదివి వెళ్ళక్కర్లేదు. మనం ఆలోచించిన విషయాలు మాత్రం చదివితే చాలు. చెడు లెక్క చేయించి అమ్మో జ్ఞాన బస్ చూసారా? అక్కడ చెప్పిన మంట చూసారా? సీమోనువి కెమిది కోవుచంది సేడా. అక్కడ సీమోను అని చెప్పబడిన మనిషి గురించి ఏం చెప్పబడుతుంది? ఫస్ట్ కుష్టి రోగి సీమోన్ బోలి అయిన సీమోను. రాహాబుకు కొయ్యబా సమయరే, అదే రీతిగా రాహాబుకి చెప్పబడిన పద ప్రయోగం రాహాబు బోలి రాహాబు. అది రాత్రి, ఈరోజు రాత్రి వేళ తెలుసుకోవాల్సింది. మారు మనసు పొందినా కూడా దంగరు నామ సెమిది డాక్కుచుంది. వారి పేరుని కూడా అదే రీతిగా పాతగానే పిలవబడుచున్నది. సే కాల రే ఆ రోజుల్లో ఎమిది వేశ్య స్త్రీ లోక మానే వేశ్య కామ కొరితివా భౌణి మానే బేసిలా. ఆ రోజుల్లో కూడా వేశ్య తరగతిను చేస్తూ జీవిత ఉపాధ్యము నడిపించుకున్న వారు ఆడవాళ్ళు బోల్డ్ ముందు ఉండేవారు. బైబిల్ తాకు కొట్ట వాక్యం వచ్చి బైబిల్ కి దానికి ఆధార పరిచేటట్టుగా ఒక వాక్యం కూడా ఉంది. ఓషియా గ్రంథం, ఏషియా నై ఓషియా గ్రంథానికి తీయండి బైబిల్ 4:4 తార 14:14 ఓషియా గ్రంథము 4:14 చదవండి. జన్లు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యం
సాంగత్యము తర్వాత సాంగత్యము చేయు బలులను అర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యంగులను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడళ్లను వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను వివేచన లేని జనులు నిర్మూలమగును నిర్మూలమగును చాలు చాలు తుంబరో కన్యాగణం వ్యభిచార కొల వేళే ఓ తుంబరో విదుగణం వ్యభిచార కొల వేళే అంబే సేమానుకు శాస్తి దేవానై కారణ సేమానే ఆపే వేశ్యమానుకు సంఖ్య నొర్జనకు జాల్ది ఓ మహారీమానుకు మహారీమానుకు మహరి బోలికోల దేవదాసి అక్కడ రాయబడిన పద ప్రయోగంలో చూసే వాళ్ళు వేశ్యావృత్తిని చేసింది దేనికోసం అంటే కోవిలలో లేకపోతే గుడులలో దేవదాసిగా ప్రతిష్ఠించబడుటకు తమకు జాని చొక్కకొచ్చే వర్ష పొచ్చకు జాగుంది. ఈ విషయాలు మీకు తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం గాని మనం వెళ్తే ఒడిశాలో బెషత్తిలా దేవదాసి మానే మానే మహరి మానే ఒరిస్సా దేశములో అదే రీతిగా వివిధ దేశాల్లో కూడా ఇలాగే దేవాలయాల్లో కోవిలలో వారు కోవిల పని చేయుట కొరకు ఏం చేస్తారు? దేవదాసులుగా వ్యభిచారించే వాళ్ళు వ్యభిచరించే వాళ్ళు ఉండేవారు. తక్కువ కోంది దేవదాసి బోలికోని వారికి ఉపయోగించిన పద ప్రయోగం ఏంటంటే దేవదాసి అని చెప్పొచ్చు. అదే దాస్య కర్మ కొరంతి అంటే కోవిలలో గుడులలో దాసిగా ఉండి వివాహాలు చేయకుండా ఉండేవాళ్ళు. అవరే దేమాన కొనుకొని విభాగం నొక్కరి మందిరాడే జాయికరి విభుజార కొరి తంగర దేవదాకు సంతుష్ట కొరంది. వారు ఏం చేశారు వారంటే వారు వివాహము చెయ్యకుండానే వారు ఆడవాళ్ళు ఏం చేశారు కోవిలలో నివసించి దేవతను తృప్తి పరిచేటట్టుగా వారు ఏం చేశారు వ్యభిచరించి లేకపోతే వ్యభిచారములో లేకపోతే దేవునికి సంతోషపడుతున్నారు. వారి 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 దేవతలను సంతోషపరిచేటట్టుగా వారి జీవితాన్ని సమర్పించే దేవదాసు కొట్టే స్త్రీ యొక్క మరో రాహాబు. అలాంటి ఒక స్త్రీ రాహాబు అని చెప్పిన ఏ స్త్రీ విషయ రే బైబిల్ రే కోటి లెక్క యోషువా గ్రంథంలో లెక్క జాయి. రాహాబు గురించి అతి అధికముగా రాయబడింది ఎక్కడున్నా తెలుసా? యోషువా గ్రంథములో రాయబడి ఉన్నది. ఏ బౌనీర విషయో అప్పుడు మన దేఖందు ఆ రాహాబు అన్న వేశ్య గురించి ఒకసారి మీరు చూడండి. సారో యోషువా గ్రంథ యోషువార పుస్తకం యోషువా గ్రంథము తార దూయి అధ్యాయం రెండో అధ్యాయములో నో పదటు ఎగార పర్యంత పడుంది. రెండో తొమ్మిదో వచనం నుంచి పదకొండో వచనం వరకు చదవండి. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్ష రసమును వాటి కాలములలో కోణ పొడుతుంది. యోషువా గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు. చూడండి అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే సదా ప్రభు ఈ దేశ ఉపరే గ్రాస ఎవరు విన్నారు ఈ వార్త? రాహాబు వేశ సుణుచుంది. రాహాబు అన్న వేశ ఏం విందంటే ఆమె నివసించిన దేశములో ఏమొస్తుంది మహాభయం వచ్చుచున్నదని. అదో నోపదరేలు కదా ఇచ్చింది. తొమ్మిదో వచనం పూర్తిగా చదివితే చూడగలిగే ఈ దేశ తుమ్మమానకు దొంగుచుంది బోలికోవుచుంది. అంటే
ఆ దేశములో మహా భయం వచ్చిన కారణముగా మా దేశం వారి కొరకు ఇవ్వబడుచున్నది అన్న వార్త నామి వింది. బౌని కోవుచుంది. చూసారా ఆ రాహాబన్న వేసే చెప్పిన మాట చూసారా? చోరమానకు కోవుచుంది అంటే ఆ దేశములో ఉన్న దొంగలకు చెప్తున్నారు. క్షమించాలి, ఆ దేశములను చూడ్డానికి వచ్చిన వారికి చెప్తున్నారు. అతడు నీ యద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశం అంతటిని వేగు చూచుటకేరి తేరు చూచుడక తేరియా అక్కడ వచ్చిన వారి దేని కొరకు వచ్చు? దేశం అంతటిని కూడా వేగు చూసుకోవడానికి వచ్చిన అనుసంధాన కొరువాపై అశివా లోకమానికి బౌడి కోగుతుంది. ఈ వేగు దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వారితో రాహాబన్న వేసి చెప్పిన మాట ఏంటో చూసారా? ఈ దేశ ఈశ్వర తుమకు దయచుంది. ఈ దేశాన్ని మీ కొరకు దేవుడు అప్పగించినాడు. ఈ దేశరే తుమమానంగ ద్వారా భయం గ్రాస పొడి ఈ దేశం మీదకి విపరీతమైన భయము గ్రాసించి ఉన్నది. అది తాపరే ఆ తాపరత మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని. మీ దేశములో నివసించిన ప్రజలకు అందరికి ధైర్యము చెడిపోను అంటే ఒడియారి తరలి అయించి అంటే ధైర్యము కూలిపోను అంటే వ్యక్తి మాని ఆ దేశములో నివసించిన ప్రజలకు తరలి అయ్యాయి. వారి హృదయంలో ఉన్న ధైర్యం అంతా కూడా కోలిపోయింది, ఇరిగిపోయింది అన్నట్టుగా. ఎవరు తమరు దశ పోదో దశ తర్వాత పదో వచనంలోకి రండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసెను. అక్కడ చెప్పిన మాట చూడండి, ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా ఎండిపోయేటట్టుగా చేశారు. ఎత్తికి కొత్త గుడిక మామిడి సుడుచుంది. ఇన్ని కబురులు వర్తమానాలు రాహాబన్న వేసి అవింది. ఈ కొత్త కాకు కూర్చుంది. ఈ విన్న వర్తమానములన్నీ ఎవరికి చెప్తున్నారు? దేశాన్ని వేగు చూచుకుంటకు వచ్చిన వారితో ఇన్ని వర్తమానాలు రాహాబన్న వేసి తెలియవచ్చుతుంది. చూసారా ఈ మాటలన్నీ కూడా రాహాబు ఒక చెవిలో వినబడ్డాది. ఏమేమి ఆమె వింది? అంటే ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వారికి అప్పగించబడ్డాదని ఒకటి. ఈ దేశ రెండోదిగా ఈ దేశాన్ని ఈ దేశం ఏమైపోయి ఉన్నది? భయముతో నశించిపోయి ఉన్నది. హృదయములో ధైర్యము కోలిపోయి నశించింది. అంటే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఎండింప చేసినది మే ఈ వర్తమానం మేము విన్నాం. ఎవరు విన్నారు? ఈ వేశ్యకామ కొరువ స్త్రీ, ఈ వేశ్యావృత్తి చేసుకుని జీవించిన రాహాబు ఈ మాటలన్నీ వింది. దంగర కర్ణర సుణిలే, ఇవన్నీ ఆమె చెవులారా ఆమె వింది. సుణి మాట విశ్వాసం ఏమిది అసే? చూసారా వినికిడి ద్వారా విశ్వాసం ఎలాగొచ్చుచున్నదో అర్థమైందా? అవ సుణి ద్వారా మాత్రం ఈశ్వర వాక్ ద్వారా విశ్వాసం, వినికిడి ద్వారా రాహాబులో విశ్వాసం జన్మించింది. అదే రోమ్య పుస్తక దశర సత్ర పదే కదా, రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో ఏం చెప్పబడుచున్నది? విశ్వాసము ఎలా పుట్టును? వినుట వలన విశ్వాసము, దేవుని గురించిన మాటలు వినుట వలన విశ్వాసము. హలో సుణిర మాట విన్నారా? వినుట ద్వారా, ఈశ్వర వాక్య ద్వారా, దేవుని యొక్క వాక్యం విన్న ద్వారా. అరే బావుని హృదయరే, అలాగైతే రాహాబన్న వేశ్య హృదయములో సుణిలే వాక్యం వింది. కోడ సుణిలే ఏమేమి వింది? ఏటా సుణిలే కోడ సుణిలే ఏమేం మాటలు వింది? దేశ దవ్వుచుంది. దేశాన్ని తేరు చూడడానికి వచ్చిన, వేగు చూడడానికి వచ్చిన వారికి ఇవ్వబడి అమర హృదయం తరలి అయ్యాయి. వారి హృదయం ఏమైపోయింది? ధైర్యం అంతా కోలి చచ్చింది. ఎర్ర సముద్రం రెండు పాయల ఎండిపోయిన వార్తలు అవి వింది. ఈ సుడి మాట మాత్రం ఇవన్నీ
రాహాబన్య వేశ్య వినడం మాత్రం కాదు ఆ వాక్య సభ సుణిలే ఆ వాక్యాన్ని విని ఆ సుడివా వాక్యో ఆ దేశం ఉన్నాయి దేక్కివా పై అసివా వ్యక్తి మార్గ దొడైతుంది చూసారా ఈ విన్న వర్తమానములన్నీ కూడా ఎవరికి ఏం చెప్తున్నది వేగు చూడ్డానికి వచ్చిన దేశ ఆ దేశం నుంచి వచ్చిన ప్రజలకు ఈమె కబురు చెప్తున్నది అరే దూయ్ జన దేశం ఉన్నాయి దేక్కివా పై అసంతిల వేగు చూడ్డానికి ఎందరు వచ్చారు ఇద్దరు వచ్చారు సేమార్కు కౌచంది ఆ ఇద్దరితో రాహవన్న వేశ్య పలికి చెప్తుంది కోణ కౌచంది తుమే దార దూయిరే ఎగార పదోడి పడందు రెండో అధ్యాయం 11వ వచనం కూడా కలిపి చదవండి యోషువా గ్రంథమ దూయిరే ఎగార మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను yes yes కరెక్ట్ ఆ మీ దేవుడైన యెహోవా ఏంటి రెబెక్ ఏమిటి చదువు ఓకే ఓకే ఆ నీ దేవుడైన యెహోవా మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడై మీ ఎదుట అలాలో చాలు చాలు ఎడై సే బావుని కైవట పదతుమ దేఖదు ఇక్కడ రాహబన్న వేశ్య చెప్తున్న పదాలు మీరు బాగా వినాలి కోడ కౌచంది ఏమామి చెప్తున్నది తుమరా ఈశ్వర మీ దేవుడు సదాప్రభు మీ దేవుడు అంటే పైనున్న దేవుడు అది శడ మాత్రమే అంత మాత్రమే కాదు అని చెప్పేది ఈశ్వర పృథ్వీరే ఈశ్వర కిందనున్న దేవుడు హలో విన్నారా మాట చూసారా పైనున్న దేవుడు కిందనున్న దేవుడు తంగర ముగ్గుర కూర్చుంది ఆమె ఆమె నోట్లో ఆమె పలికి చెప్తుంది ఆమె విశ్వాసకేమిది అసలు విశ్వాసం ఎలాగొచ్చేది ఆమె సుడిమాట వినికిడి ద్వారా సుడిమాట మాత్రం వినడం మాత్రంగా ఈశ్వర వాక్య ద్వారా దేవుని వాక్యం ద్వారా సుడి వాక్యకు విన్న దేవుని యొక్క వాక్యములను ముగ్గుర కూర్చుంది నోట్లో ఒప్పుకోని చెప్తుంది ఆమె ఏమని చెప్తున్నది ఆకాశములో ఉన్న దేవుడు భూమిలో ఉన్న దేవుడు పేతరు గారు చెప్పిన మాట మీకు తెలుసా కోణ ఏ ప్రథమ ఆ ప్రేరిత పుస్తక చారిన మారపదు అపోస్తల క్రియ 4:12 వచనము అపోస్తల క్రియ 4:12 మరి ఎవరి వలననో రక్షణ కలగదు ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను ఏసయ్యలో తప్ప ఇంకెవరిలో ఆకాశం రక్షణకు మార్గము లేదు ఆకాశం కింద మనుషుల మధ్య రక్షణ పొందుకునేటకు వేరే ఏ త్రోవయు మార్గము లేదు ఈ మాటను పేతరు చెప్పిన ఇదే మాటను రాహాబు స్త్రీ అయిన వేశ్య అదే మాట పలికింది మాటగా ఆమెలో విశ్వాసం పెరిగొచ్చింది ఆ వాక్య విశ్వాసం అంటే ఆ విన్న వాక్యాలు ఆమెలో విశ్వాసాన్ని పెంచి పెద్ద చేసింది వేశ్యాస్త్రీ నైసే ఇప్పుడు విన్న తర్వాత ఈమె మరి వేశ్యాస్త్రీ కాదు సంపూర్ణ విశ్వాసం దేవుని పూర్తిగా నమ్ముకున్న ఒక విశ్వాసి ఆకాశములో ఉన్న దేవుడు ఏ దేవుడిని ఆమె హృదయములో ఒప్పుకొని ఆమె సాక్ష్యంగా చెప్తున్నది ముగర కౌచంది నోట్లారా చెప్తున్నది హృదయ విశ్వాసం కరి హృదయములో విశ్వసించి ముగర కౌచంది నోట్లో ఒప్పుకుంటున్నది కోణ విశ్వాసం కొరచు ఏమి హృదయంలో విశ్వసించారు ఈశ్వర దేవుడు ఈశ్వర వారి విశ్వాసం కొరచు పైనున్న దేవుడు దేవుడేనని విశ్వసించుచున్నది ఈశ్వరుకు విశ్వాసం కొరచుంది దేవుని విశ్వసించేటట్టుగా విశ్వాసం ఇలాగే రాహాబన్న వేశ్య హృదయములో విశ్వాసం వచ్చినది అసలు భౌణి కోడకొల్లే ఆమె హృదయంలో విశ్వాసం వచ్చేటప్పుడు చెప్పండి దేశం ఉన్నాయి దేశము వేగు చూడ్డానికి వచ్చిన వారికి దూజోడకు కోడకొలే ఆ ఇద్దరికి ఈమెం కబురు చెప్తున్నది
యోషువా గ్రంథం పుస్తక దూయిన ఆట పదపడదు యోషువా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఆమె ఏం చెప్తున్నదో ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను నీ అన్నే ఇల్ల పడిపికింద యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వల్ల మాకు భయం పుట్టుననియు మీ భయం వల్ల ఈ దేశం నివాసులందరూ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును ఈ వాక్యం కూడా ఇంకొక వాక్యం కూడా చదవండి అరే ఆరో వాక్యం చూపదు అని చెప్పి అతని మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనపకట్టెల్లో వాణిని దాచిపెట్టి జనపకట్లు అంటే ఏంటి ఏంటి కట్టిగర్లు మాసిన చాటి ఆ పేరు చూసారా జనపకట్లు ఆ మాసిన చాటి బిత్తరే ఈ ఉన్నాయో అశువా లోకమాను లుచ్చుకు రొక్కలే ఈ జనపకట్ల మధ్యలో ఎవరిని దాచిపెట్టింది ఈ దేశం వేగు చూడడానికి వచ్చిన వారిని ఏం చేసింది దాచిపెట్టారు ఈ కోణ మాసిన జాటి బోలికలే ఒక్క నిర్మాణ కొరుచుంది అంటే ఆ జనపకట్లతో ఏం చేశారంటే బియ్యం బస్తాలు బస్తాలు తయారు చేస్తారు తా పిత్తరికి భౌణి ఈ దూజనకు లుచుకు రొక్కలే వీళ్ళిద్దరిని ఈమె ఏం చేసింది ఆ జనపకట్ల లోపల తీసుకెళ్లి దాచిపెడింది ఈ భౌణి తాగరు వేసాకమ్మ కొరతలే అంటే ఇంతకు ముందు ఈ వ్యభిచారం చేసి జీవించుచున్న రాహాబు వేసాకమ్మ కొరతలే ఆమె వ్యభిచారం చేసుకుని జీవించింది పరిత్రాణ పాయిల పోరే ఇప్పుడు ఈమె రక్షణ పొందిన తర్వాత కోణ వ్యవసాయం బిజినెస్ కొరచుంది ఈమె ఏమి వ్యాపారం చేస్తున్నది ఏమే మా మనసు మాసినట్టు ఒక్క అంటే జనపకట్లను ఉంచి గోని సంచులు తయారు చేసే వ్యాపారంలోకి జీవితోపాధి మార్చుకుంది పాప చెడదాలే అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది పాప స్వభావ పరిత్యాగం కొరి విచారం చేసిన స్వభావాన్ని విడిచిపెట్టి తందరేపై వ్యాపారం కొరిచుంది ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నది వ్యాపారం చేసేటట్టుగా బిజినెస్ కొరిచుంది బిజినెస్ చేస్తున్నది సే భౌణి బిజినెస్ కొరివారు కారణం ఆమె బిజినెస్ చేసి జనపకట్లను బిజినెస్ చేసే కారణం ఏంటంటే పాప స్వభావ పరిత్యాగం పాప స్వభావాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటి దేవుని యొక్క వాక్యం వినేశరికి మార్పు తెచ్చింది ఆకాశములు ఉన్న దేవుడు భూమి మీద ఉన్న దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎండ చేసిన దేవుడు అద్భుత గుడిక తంగర కర్ణ సుడికి తంగర జీవన అంటే ఇలాంటి అద్భుతాలు అన్ని కూడా చెప్పి 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 ఆమె జీవితమే వేషవృత్తి నుంచి మార్పు తెచ్చింది విశ్వాస ఇప్పుడు ఆమె రక్షణ పొందిన విశ్వాసిగా మారింది అందుకే పౌలు చెప్తున్నది విశ్వాసము ద్వారా ఆమె నాశనము కాలేదు అని పౌలు గారు చెప్తున్నారు రాత్రి ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ఈ దేశం ఉన్నాయి అసిమా భాయి మనకు దేశం వేగు చూడడానికి వచ్చిన ఈ సహోదరులతో భౌణి కొడుకు లుచ్చికి రొక్కలే ఈ వేశ్యాస్త్రి చేసి వేశ్య వృత్తి చేస్తూ జీవించిన రాహాబు వారిని దాచుకొని ఉంచారు విశ్వాసి ఇప్పుడు ఆమె ఏమై వేశ్యావృత్తిలో లేదు ఏమైపోయింది విశ్వాసి అయి మార్పు చెందుకుంది దూజనకు లుచ్చికి రొక్కలే అందుకే కదా ఆమె జీవితం మారిందిగా
తెలియక వీరిద్దరిని జీవితోపాధ్యంలో కొరకు వాడకుండా ఇంట్లో దాచిపెట్టింది. ఆ కారణం కాను. దానికి కారణం ఏంటి? ఈ భయ మనకు వచ్చి ఈ ఇద్దరు పురుషులకు చెప్తున్నది ఏ భయమానే ఏ సహోదరులారా మీ దేవుడు ఈ దేశముకు దయచేయండి. ఈ దేశాన్ని మీ చేతికి అప్పగించున్నాడు. తుమరా ద్వారా అమర హృదయ తరలి ఈ ద్వారా మా హృదయంలో ధైర్యం కోల్పోయి ఉన్నది. తుమరా ఈశ్వర ద్వారా అద్భుత అమ సుడించు. మీ దేవుని యొక్క గొప్ప క్రియలు అద్భుతాలు మేము విన్నాం. ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకొని తీసుకెళ్ళిపోతారు. నేను దాచిపెట్టి ఉంచింది ఆ కాలంలో ఉన్న సైన్యము అంతా కూడా వచ్చారు. ఈ ఇద్దరు వేగు చూసుకోవడానికి వచ్చిన వారిని వెతుక్కుంటూ వచ్చింది. ఆ దేశంలో ఉన్న సైన్యం అంతా కూడా వీరిద్దరిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ బహుని విశ్వాసం ద్వారా ఈ సహోదరి రాహవన సహోదరి విశ్వాసము ద్వారా ఈ ఇద్దరు సహోదరుని ఇంట్లో దాచిపెట్టింది. ఎందుకు ఆమె దాచిపెట్టింది? అమ్మ హృదయ విశ్వాసం వచ్చి ఆ అమ్మ హృదయంలో ఉన్న విశ్వాసము క్రియ ఇంకొక పక్క ఆ విశ్వాసం క్రియను వ్యాపరింపజేసింది. ఉన్నారా? ఏ ప్రయోజనం ఎవరు వందనాలు చెప్పలేదు. ఇదే మాట యాకోబ పత్రిక 2:26 చదవండి. 2:26 యాకోబ పత్రిక ప్రాణములేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలేని విశ్వాసము మృతమో. హలో ఉన్నారా? బాయిరమ్ము తలగులు ఇచ్చాను. అక్కడ ఏం రాయబడి కర్మ విశ్వాసం మృతం క్రియలు లేని విశ్వాసము చచ్చినది. ఈ మౌనికి విశ్వాసం వచ్చి ఈ సహోదరికి విశ్వాసం ఉంది. కోణ విశ్వాసం వచ్చి ఏమని విశ్వాసము? ఈశ్వరు అసివు దేవుడు వస్తారు. ఈ దేశం దొరి వస్తామని దేశాన్ని వీరు స్వతంత్రిస్తారు. తండ్రి కృతి విశ్వాసం జాగ్రత్త హృదయంలో విశ్వాసం జన్మించింది. ఆ విశ్వాసం దూజడకు కొగిలే ఆ విశ్వాసాన్ని ఆమె ఏం చేసింది? వచ్చిన వారికి ఆమె పలికి చెప్పింది. ఓ మాట మాత్రం పలికి చెప్పడం మాత్రం కాదు కర్మ దక్కిలే ఆమె క్రియలలో అది చూపించింది. కోణ దక్కిలే ఎలా క్రియలో చూపించింది? వారి ఇద్దరిని ఇంట్లో దాచిపెట్టింది. ఎందరికి విశ్వాసం క్రియలోకి చేసినది అర్థమవుతున్నది. గతదన బాగుంది విశ్వాసం అందరు చెప్తున్నది ఏంటంటే విశ్వాసం మాత్రం ఉంటే చాలు 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 అని గోర వాక్యాలు చెప్తారు. ఏమిది కోయిల ఏమోనాయి చేస్తే తప్పు అది కాదు. విశ్వాసం విశ్వాసం ఉన్నవారు ఏం చేసుకోవాలి? క్రియలులా కొందరిని దాచి ఉంచాలి. ఏ బాబుని లుచ్చుకు రొక్కివ మాత్రం నువ్వు ఈ సహోదరి వారిద్దరిని దాచి ఉంచడం మాత్రం కాదు. యోషువా పుస్తకం దూయిన పుందరపద యోషువా గ్రంథం 2:15 చదవండి. చెత్తవాడు అప్పటి వరకు టిక్కే అర్థం పూజిపోయారు. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీదనుండెను. ఆమె ప్రాకారం మీద నివసించి చిన్నది గనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్తారా? ఇప్పుడు ఏం చేసింది? ఆమె మేదింట్లో ఉన్నది కాబట్టి కిటికీ నుంచి తాడు కట్టేసి వీళ్ళిద్దరిని ఏం చేశారు? దింపించేశారు. హలో ఉన్నారా? సునలేకైనాయి. అర్థమవుతున్నదా లేదా? ఈ అమ్మ నివసించేది ఇంటి డాబా మీద పైన 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 ఇల్లు ప్రాచీన ఊపిరాక మా గోర బొడకి రోగుతుంది. ఎరిహో గోడల పైన ఆమె ఏం చేసింది? నివాస యోగ్యముగా ఇల్లు కట్టుకుని ఉంది. పైన ఉన్నది కాబట్టి ఈమె ఏం చేసింది అంటే ఈ ఇద్దరు తేరు చూడడానికి వచ్చిన వారిని దాచుంచింది. సైన్యమంతా కూడా పంపించేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వారిని ఒక తాడులో కట్టేసి కిందకి దింపించేశారు. హలో ఉన్నారా? విశ్వాసం మామిలో ఉన్నది ఆమె క్రియల్లో చూపించినది ఎలాగా? ముందు దాచిపెట్టింది, రెండోదిగా తాడు కట్టి వారిని దింపింది. క్రియలు ఎంత విస్తారంగా వెళ్తున్నాయి చూసారా? హలో ఉన్నారా? తొమ్మ భుజున దీపోలి మా బాబు
నీకు క్రియలు అర్థం కాలేదేమో. బచిలో ఈ బౌనిర విషయం ప్రధాన కొన్ని బట్ట ముందు చాలా మంది ఈ వ్యభిచారిణి స్త్రీ గురించి వాక్యపరిచయం చేశారు నేను విన్నాను. కెమిది విశ్వాస కానీ ఎవరు కూడా చెప్పట్లేదు. ఈ రాహాబన్న వేశ్య జీవితంలో విశ్వాసం ఎలాగొచ్చింది ఎవరు చెప్పట్లేదు. కేవలం రక్షించింది, రక్షణ పొంది రక్షణ పొందారని చెప్తున్నారే తప్ప ఎలా రక్షణ పొంది. అయ్యో ఇందులో కథలు చెప్పేలేడం కాదు. బౌనికి ఈ వేశ్య స్త్రీకి విశ్వాసం ఎలా వచ్చింది అన్నది మనం తెలుసుకోవాలి. బౌని తంగర హృదయ విశ్వాసం ఈ సహోదరి యొక్క హృదయంలో ఉన్న విశ్వాసము క్రియ చూపు క్రియ దక్కుచుంది. అది క్రియలలో కర్మలో చూపించి కర్మ దక్కుచుంది. క్రియ క్రియ క్రియలలో చూపించి కర్మ దక్కుచుంది. ఏం క్రియలు? లుచ్చుకు రొక్కిలే మొదటి దాచుకొని ఉంచింది. లుచ్చుకు రొక్కిలే మాత్రం దాచి ఉంచడం మాత్రం కాదు తర్వాత తాడు కట్టేసి వారిని ఏం చేసింది? దిప్పించేసి పంపించేసింది. హలో చూసారా విశ్వాసం పెరుగుతూ క్రియలు కూడా పెంచిందామి. హలో అది రాత్రి శమది అమర విశ్వాసం బోడైవారు నీలో కూడా విశ్వాసం క్రియల్లోకి నడిపించాలి. ఏ బావుని కొనిమాట కొత్త గుడిసుండు. అంత మాత్రమే కాదు ఈ సహోదరి చెప్పిన మాటలు కూడా కొన్ని మీరు చూడండి. పుస్తకం 2:12-13 యెహోషువా గ్రంథము 2:12-13 కూడా చెప్పండి చదవండి. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి అని. హలో ఈ బాయి మనకు కోచి ఈ వేగు చూసుకోవడానికి వచ్చిన వారికి చెప్తున్న మాట దూజనం దూజనకు కోచి దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వారితో చెప్తున్న మాట అమరో ప్రాణకు తుమ్మ కొనకరు వారు వచ్చి మా ప్రాణములను మీరేం చేస్తారు మృత్యురు రక్షకరో మరణములో నుంచి రక్షించుకో తొమ్మే అమర సాహిత్య కోణకరు వారు వచ్చి శపథ కరో మీరు మాతో ఆనవాళ్ళు ఇచ్చి చెప్పాలి తెలుగు ప్రమాణం తెలుగులో ఏం చెప్పబడుతుంది ఆనవారు ఇచ్చి ప్రమాణం చేసుకోమని కమరంట్ అంటే దాని అర్థము ఉడవడి ఉడంబడిక చేసుకో కారు సైతం ఎవరితో ఈ బౌని సైతం ఈ వేశ్యాస్త్రీతో ఆ బౌని రాహాబన్న వేశ్య విశ్వాసి అయితే ఆమె ఇప్పుడు విశ్వాసిగా మారింది. ఆ బౌనికి సమాన ప్రమాణం తగ్గుతుంది. ఆ రాహాబన్న విశ్వాసికి ఆమె వారిద్దరు ఏం చేస్తున్నారు? ఉడంబడిక చేస్తున్నారు. ఉన్నారా ఉన్నారా గత జనకు బుద్ధించాయి శపథ కొరుచు ప్రమాణం ప్రమాణం అన్న పదము శపథ కొరుచు సాదృశ్యము ఆమె అసలు అంటే ఏమని ప్రమాణం చేసి చెప్తున్నారు? మేము తిరిగి వస్తాం. అసిమ సమయరే మేము తిరిగి వచ్చేటప్పుడు బార పొదటిక పడదు వచ్చిన మళ్ళీ చదవండి. తెలుగురే తెలుగురే 12వ వాక్యం అమ్మా నేనేం చెప్తున్నా 12వ వాక్యం అండి 12వ వచనం తన తండ్రి ఇంటికి తండ్రి ఇంటికి. ఓకే రైట్. హలో భూజులకి నై ఆమె చెప్పిన మాట మీరు చూసారా? నా పృథుకుల ప్రతి నా తండ్రి ఇంటి వారి ప్రతి అమరో పృథుకులపై తుమ్మే సహాయ కరు వారు వచ్చి మా తండ్రి ఇంటి వారి కొరకు మీరేం చేయాలి? కొన్ని సహాయములు చేసి పెట్టాలి. హలో సొనచకి నై బోలి మో జాని చదివి చూసారా లేదా? ఏలే భౌణి బాయి మానగర సైత కొడుకలే ఈ రాహాబన్న శపథకొలే రాహాబన్న విశ్వాసి ఆ తేరి చూడ్డానికి వచ్చిన వారితో ఏం చేసింది? ప్రమాణం చేసి ఉడంబడికి చేస్తున్నది. ఆమె అసిమో ఏమని తిరిగి వచ్చాం అమర ప్రాణకు తుమ్మ రెక్క కరు వారు వచ్చి నీవు తిరిగి
తిరిగి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని నా ప్రాణములను రక్షించి తీరాలి. నన్ను రక్షించాలి, నా కుటుంబాన్ని కూడా రక్షించాలి. నన్ను మాత్రం రక్షించడం కాదు, మోర పుత్రుల ప్రతి కూడా తుమ్మ దయ తండ్రి ఇంటి వారి కొరకు కూడా మీరు దయ చూపించాలి. చూసారా అర్థబుద్ధిలో ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? తండ్రి ఇంటి వారని చెప్పినప్పుడు ఏమర్థమైంది? హలో బుజులకి ఇంటి వారు అని చెప్పిన పదవు ఏంటో అర్థమైందా? అంటే ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ, అమ్మ నాన్న సహోదరి పిల్లలు కుటుంబీకులు అందరూ. కొన కావచ్చు, నీవేం చెప్తున్నావు? మొత్తం పరిత్రణ రక్షణ పొందితే చాలు, బాకీ సమయం మురళ కోణ మిగతా వాళ్ళు రక్షణ పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి? నేను బాప్తిసం పొందాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను దేవునికి ఇస్తున్నాను, మిగతావాడు వెళ్ళాడో వెళ్ళలేదు నాకేంటంట. చూసండి, ఈ రాహాబన్న విశ్వాసి యొక్క హృదయంలో ఉన్న భారము మొత్తం ప్రాణకు నా ప్రాణాన్ని మీరు రక్షిస్తారు. నిజమే, ప్రాణం మాత్రం నా ప్రాణాన్ని రక్షించడం మాత్రం కాదు, సమస్తకు నా తండ్రి ఇంటి వారి సమస్తము అందరూ, అమ్మ నాన్న సహోదరులు బంధువులు అందరూ కోడకరు వారు వచ్చి మరణములో నుంచి రక్షించాలి. పదం చూసారా? మరణము నుంచి నన్ను బతికించాలి. పదాలు బాగా వినాలి, పదాలు బాగా చూసుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న విశ్వాసుల యొక్క తలంపులు ఆలోచన ఎటువంటిది? నేను రక్షణ పొందాను కదా, నేను పరలోకం వెళ్తాను కదా, రాహాబుకి చెబుతున్నాయి. కానీ రాహాబన్న విశ్వాసికి అలా లేదు, మాత్రం నేను ఒక్కనే పరలోకం పరివార సభ నా కుటుంబం అంతటి నేను తీసుకు రాత్రి, ఈ రోజు రాత్రి వేళ అక్క పక్క లోకం అనేవి పరిత్రణ పైవాపై కొట్టే నీలో కూడా ఉన్న నిరీక్షణ ఇరుగు పొరుగు వారిని కూడా రక్షణలోకి తీసుకెళ్లే విధానం నీలో ఉండాలి. నీవు అనుకుంటున్నా నేను మాత్రం రక్షణ పొంది పొరలోకం వెళ్ళిపోతే చాలు, నీవు పరలోకంలో హాయిగా సరదాగా కూర్చుంటావు, పరిత్రణ పైన భర్త మారు మనసు పొందకుండా ఆయన నరకంలో గెంతులు ఆడుతున్నప్పుడు ఆనందం అనిపిస్తుందా? పిల్లలు రక్షణ పొందలేదు కదా, ఆయన కింద నరకంలో ఉండి తందానాన్ని నిన్ను తిడుతుంటాడు. ఏమని తిడతాడు? ఎందుకు నాకు స్వార్థ చెప్పలేదు? నా కోసం ఎందుకు ఉపవాసం చేయలేదు? నా కోసం ప్రార్థన చేయలేదు? మన కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా రక్షణ పొందాలి. ఎస్తేరు అని చెప్పిన ఆమె జీవితంలో అలాంటి స్వభావం ఉంది. ఎస్తేరు పుస్తకం 8వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం, చోపదండి పడదు బేగి, 6వ వచనం త్వరగా చదవండి బేగి, సమయం శీఘ్ర పడదాయి. ఎస్తేరు గ్రంథం 8:6, నీ జనుల మీదకి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, కాదు 6వ వచనం చదివితే చాలు, 8:6, నా జనుల మీదకి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని ఈ ప్రశ్న ఈ రోజు నేను నీకు అడుగుతున్నా. ప్రజల పట్ల కీడు జరిగినప్పుడు నేను ఎలా చూసుకొని ఉండగలిగేది? అది రాత్రి పొచ్చారుచుంది. ఈ రోజు ఇదే ప్రశ్న నేను నీకు అడుగుతున్నా. రాజాబు కొడుకుంది, రాహాబన్న విశ్వాసం ఏం చెప్తున్నది? మోర లోకమానిక ఈ దేశ లోకమానిక కొడ కొట్టివు, కీడు నా దేశంలో ఉన్న ప్రజలకు కీడు జరుగుతుంది, నేను దానిని చూసుకొని ఉండలేను. పరిత్రణ
వారు కూడా నాతో కలిసి ఏం రావాలి? రక్షణ అనుభవించాలి. పౌలు గారు పౌల కొయబట్ట దక్కదు. పౌలు గారు చెప్పిన ఇదే పద ప్రయోగం చూడండి. రోమీ పుస్తకం 9వ అధ్యాయం 3వ పదం దక్కదు. రోమా పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. వేగిపడు. రోమియో పుస్తకం 9వ తీని. రోమా పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరులు కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాస్త్రజ్ఞుడైన శాపగ్రస్తులు. చాలు చాలు చాలు. చెప్పండి చిన్నధరణ పౌలు ఒక్క మనసులో ఉన్న ఆలోచన ఒకసారి చెప్పండి. రెడీ నా సహోదరుల యొక్క మారు మనసు కొరకు నేను నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధం. అదేనా దాని అర్థం? సైలెంట్ అయ్యి అలాంటి యొక్క వేదన తన సొంత ఇంటి వారి కొరకు రాత్రి అలాగైతే ఈరోజు రాత్రి అప్పుడు మనకి చెప్పింది వ్యథాగి వారు వచ్చి నీకు కూడా ఇరుగు పొరుగు వారిన ప్రతి కుటుంబీకుల ప్రతి అలాంటి యొక్క నొప్పి భారము ఉండాలి. రక్షణ పొందలేని వారి కొరకు ఒక వేదన నీలో ఉండాలి. ఎవరు వందనాలు చెప్పట్లేదు. ఏ భవని కొడుకు వచ్చింది. ఈ సహోదరి ఏం పలుకుతున్నది? యోషువా పుస్తకం యహోషువా గ్రంథానికి రండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయము 2లో 17 పదపడను బేగి 17వ వచనం చదవండి. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చి వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగినట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీని ఈ ఎర్రని దారమును కట్టి. చాలు చాలు చాలు. సింధూర వర్ణ సుతారుటి బాంది వారు వచ్చి ఏం చేసుకోవాలి? ఎర్రని తాడుని కట్టుకోవాలి. లుచ్చుకు రొక్కా గొర్రె దాని పారి అంటే మీరు మమ్మల్ని దాచి ఉంచిన ఇల్లు కిటికి అని మేము తెలుసుకోవడానికి. ఈ సింధూర వర్ణం సుతా బాందివా గొర్రకు మాత్రం దండున్నాయి. అంటే ఈ ఎర్రని తాడు కట్టుకున్న ఇల్లుకి మాత్రం ఏ శిక్ష విధి ఇవ్వకూడదు. ఓకేనా? హలో మా కొయ్య అర్థం బుజ్జిపార్చుంది. నేను చెప్పిన పద ప్రయోగం అర్థమవుతున్నదా? ఈ గొర్రె దాని బాపాయి కోణం వారొచ్చి ఆ ఇల్లు ఏ ఇల్లో తెలుసుకోవడానికి ఏం చేసింది? సింధూరు వర్ణరో గొట్ట తాడు బాంది వారు ఎర్రని తాడు ఒకటి ఏం చేసింది? కిటికీ పక్కన కట్టింది. సింధూరు వర్ణం ఎర్రని బాందో ఎర్రని తాడు ఉన్నారా? చూసారా మాట? హలో ఇస్రాయల్ ఒక మరి మిశ్రమల కిమిది బార్లా. ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశంలో నుంచి సంహార దూత నుంచి ఎలా వారు విముక్తి పొందారు? ఇస్రాయల్ ప్రజలు గొర్రెపిల్ల యొక్క రక్తం. రక్తంతో గొర్రె కొనునాయి అంటే ఏ ఇంటి కాడ ద్వారబంధం కాడ ఏముంది? రక్తం రాసుకుందో ఆ ఇంటికి ఏమైంది? అంటే ఏ ఇంటికి రక్తం రాయించుకొని ఉంచారో ఆ ఇంట్లో సంహార దూత ఏమీ చేయలే. బౌణి అలాగే ఈ రాహాబన్న విశ్వాసి సింధూర వర్ణ సుత్త బంధించింది ఎర్రని తాడు
కిటికీకి కట్టుకుంది. ఏ కామో ఏ బిజినెస్ కొరుచుంది భవని. అంటే ఈ అమ్మ చేసిన వ్యాపార వృత్తి మీరు చూసారా? ఈ తాడు వ్యాపారం కొరుచుంది, వ్యాపారం కొరుచు. ఆమె వ్యాపారం ఏం చేసింది? తాడుల వ్యాపారానికి కూడా మారింది. సుత్తార వ్యాపారం కొరిబాసే భవని. చూడండి, ఇంతకు ముందు జనపకట్లతో ఏం బియ్యం బస్తా తయారు చేసిన ఈమె ఇంకా వ్యాపార వృత్తి చేసుకొని ఏం చేసింది? తాడుల వ్యాపారం కూడా ఎక్కింది. అంటే ఇప్పుడు దానికి ఏం చేసింది? రంగు రాసింది. ఇప్పుడు దానిని రంగులు రాసుకుని వ్యాపారం చేసుకుంది. ఆమె వ్యాపారం చేసిన అదే సరుకుని ఏం చేసింది? తాడులా కట్టేసి ఆమె ఏం చేసింది? తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. హలో, ఉన్నారా? దాని అర్థం కోణం, దాని అర్థం ఏంటి? దాని అర్థం, దాని అర్థం ఇంతే. ఏ కోణం అర్థం ఎలా? ఏమని? అందరూ ఉద్ధార పైసే ఖర్చు కొడుతుంది. అంటే ఆమె యొక్క విముక్తి కొరకు, ఆమె యొక్క రక్షణ కొరకు ఆమె కొంత సొంతంగా ఖర్చు చేసి ఖరీదు చేసింది. ఉన్నారా? ఈ ఆమె ఏ మాకు మాత్రం, ఈ అమ్మ ఆమె కోసం మాత్రం కాదు, అక్కడ బాప మా బాయి భౌణి సమస్తం పరిత్రాణ పాయవారి మంద తంగర వ్యాపారం కరువ ఆ సుత్త బాధకి రొక్క జాయిచి. తమ కుటుంబ సభ్యులు అందరిని కూడా రక్షించేటట్టుగా ఖరీదైన వ్యాపార వృత్తిని ఏం చేసింది? తాడుగా కట్టుకుంది. ఒకవేళ ఆ ఎర్రని తాడు కట్టకపోతే మరి జాయితందా? ఏం జరుగును? అందరూ చచ్చిపోయును. ఈ మా కొడుకోలే, ఈ తల్లి ఏం చేసింది? నా డబ్బు కొద్దిగా ఖర్చు అయినా పర్వాలేదు, నా తాడును వ్యాపారం చేసి ఇది డబ్బు దొరికిన వస్తువు, అమ్మకపోయినా పర్లేదు. నా కుటుంబం రక్షణ పొంది తీరుతాము కదా చేసి. ఎంత మంది ఎలా చేస్తారు? మీలో ఎంత మంది ఇలా చేస్తారు? ప్రైజ్ లోడ్ రావట్లే. మీలో ఎంత మంది ఇలా ఖర్చు చేసుకొని రక్షణ తెచ్చుకుంటారు? జవాబు ఇవ్వలే. కొంచుంది కొందరైతే తప్పిపోయిన కొడుకులాగా సొంత పాప సుఖము కొరకు ఎంతైనా ఖర్చు చేస్తారు. పౌలు సెమిది నాయి, కానీ పౌలు గారు అలా కాదు. పౌలు ఒక ఎమిది ఖర్చు కొరుచుంది. పౌలు చెప్తున్న మాట ఒకసారి చూడండి. పౌలు కూడా కొవుచుంది. పౌలు చెప్తున్న మాట, పౌలు ఏమిది కొవుచుంది? పౌలు ఇలాగ చెప్తున్నది, ప్రథమ కొరింది వస్తుంది, ప్రథమ కొరింది, మొదటి కొరింది లెక్క పత్రిక రండి. తొమ్మిదో అధ్యాయం ఇద్దరండి. తొమ్మిదో అధ్యాయ దేకొచ్చు. നിങ്ങൾ പറഞ്ഞ നീ മനസ്സിലാവുന്നില്ല. അവർ ഞാൻ എന്തൊരു ആത്മാക്കളുടെ രക്ഷയ്ക്ക് വേണ്ടി ഞാൻ പണം ചെലവാക്കുന്നു. എന്റെ ബൈബിൾ നിന്റെ എന്തിന്റെ പതിനേഴ് പതിനേഴ് అది ఎందు అమ్మ నీ എന്റെ ബൈബിൾ എടുത്തോണ്ട് വന്ന് പെട്ടെന്ന് കണ്ട. ഓ, എത്ര? ഒമ്പതിന്റെ പതിനാലോ? അല്ലല്ല, കർത്താവ് ചോദിച്ചത് അറിയിക്കുന്നല്ലോ, ചോദിച്ചത് അത് ജീവിക്കുന്നല്ലടാ. ഒരേ ബാബു, ഒരേ ബാബു. ഓ, 23 23 അല്ല, 23. ശേ, പ്രൈസ് ദി ലോർഡ്.
ఆ వాక్యం టికా ఆ వాక్యం కొద్దిగా ఒక నిమిషం చూస్తున్నా ఒక నిమిషం మనకు మనం ఎప్పుడే చెప్పడే నో జాము మీ మనసు ఇటువంటి వెళ్ళకూడదు సెట దెక్కిలే పోరే అమ్మకు టికే ఆ వాక్యం కొద్దిగా చదివితే మీకు కొద్దిగా అవగాహన ఎక్కువ కలిగింది పౌలు కొయవట దేకందు పౌలు గారు చెప్తున్న ఒక మాట మీరు చూడండి దుద్ది కొరింతి 12వ అధ్యాయం రెండో కొరింతి 12వ అధ్యాయము తర పొందరపోదు 15వ వచనం 15వ వచనం క్షమించండి లిట్టికి లైట్ అయిపోయింది 12 15 కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను ఏమర్థమైంది మీకు ఒకసారి కూడా చదవమ్మా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను హలో ఏంటి అర్థమైంది మీకు ఆత్మల రక్షణ కొరకు నేను మహా సంతోషముతో పైసా ఖర్చు కొరుచుంది నాకున్న డబ్బులన్నీ ఖర్చు చేశారు అయ్యో ఖరీదైన చుడిదార్ కోసం కాదు వందనాలు రావట్లేదు ఇప్పుడు ఎవరికి 15,000 మొబైల్ పైన 15,000 రూపాయల కోసం ఉన్న మొబైల్ కోసం కాదు వందనాలు రావట్లేదు ఎవరికి బలో ఖాద్య కాయవా పైన మంచి బిర్యానీ తినడానికి కాదు ఏ మొత్తం మిలువ పైసా నాకు దొరికిన డబ్బు ఆత్మమానే పరిత్రాణ పైవాన మందేము ఖర్చు కొరచు నా కొరకు నేను ఉపయోగించకుండా నా తాత్కాలిక సుఖము కొరకు ఉపయోగించకుండా ఆత్మల రక్షణ కొరకు నేను ఉపయోగించుకుంటా చూడు అభిజిత్ పుత్ర తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసా చే కోణపై ఖర్చు కొరచుంది ఆయన దేని కొరకు నాన్న సంపాదన అంతా ఖర్చు పెట్టాడు చే పాప కొరకు పాప సుఖము కొరకు పాన్న సొమ్ము అంతా ఖర్చు పెట్టాడు పాప కొరువాన మందే తంగరంట పోయిసా పుత్ర ఖర్చు కొరుచుంది నాన్న వాటా అంతా ఏం చేశాడు పాప సుఖములను అనుభవించడానికి మొత్తం ఖర్చు పెట్టాడు పౌలు గారు కొడపై ఖర్చు కొరుచుంది కానీ ఇదే విషయం పౌలు గారు దేని కొరకు ఖర్చు పెడుతున్నారు ఆత్మమాన పరిత్రాణ పైమాన మందే కొరుచుంది పాప సుఖం కొరకు కాదు ఖర్చు పెట్టేది ఆత్మల రక్షణ కొరకు ఉన్నదంతా ఇచ్చి ఖర్చు పెడుతున్నాడు నీ ఊరులో నీ సొంత డబ్బు ఖర్చు పెట్టి మీటింగ్ ఎప్పుడేం చేశారు పైసా ఖర్చు కొరి పాస్టర్ మార్క్ డాకెక్కిరి బడో మీటింగ్ కొరిచందుకి నై నీ జీవిత కాలములో ఎప్పుడైనా నీ ఊరులో డబ్బు ఖర్చు పెట్టి సేవకులను పిలిపించి డబ్బు ఇచ్చి ఖర్చు చేసి మీటింగ్ ఎప్పుడైనా ఏర్పాటు చేశావా ఆత్మమాలకు పరిత్రాణ పాయి వారు మంది నా దేశములో ఉన్న ప్రజలు మారు మనసు పొంది రావాలి కదా అని ఆశతో అజికలి విశ్వాసం ఈ కాలంలో ఉన్న విశ్వాసులు ఒక మనోనేత్రం గుడ్డైపోయింది తుమి ఆత్మమాన పరిత్రాణ పైమాన మధ్య పైసా ఖర్చు కొరు ఆత్మల రక్షణ కొరకు నీ డబ్బు ఖర్చు పెట్టు తుమపై 10 రూపాయలు దష్టంగా ఖర్చు కొలే నీ కొరకు నీవు 10 రూపాయలు ఖర్చు పెడితే ఈశ్వరం గారు సేవపై మనసమైన పరిత్రాణ పైమాన మధ్య కొడియట్టంగా ఖర్చు కొరు దేవుని యొక్క సేవ కొరకు ఆత్మల రక్షణ కొరకు కనీసం 20 రూపాయలైనా ఖర్చు పెట్టు ఈ కాలంలో ఇండియాలో సుసమాచార కాంగ్రెస్ ప్రచారం సుడినంది ఎందుకు ప్రజలు ఇండియాలో సేవ పరిచయం సువార్త వినట్లేదు కారణం ఖర్చు చేసే వాళ్ళు లేరు ఏ ప్రాణరు ఆత్మ ప్రాణరు రక్షణ మందు ఖర్చు కొరువపై మనసులకు ఆత్మ రక్షణ కొరకు ఖర్చు చేసే వాళ్ళు లేరు సొంత కార్యాల కొరకు ఖర్చు చేసే విశ్వాసులు తయారయ్యారు వందనాలు చెప్పరు వందనాలు చెప్పరు అది రాత్రి ప్రైజ్ నడుకోదు రాత్రి ఈ బౌడి చెప్పు ఈ బౌడి అందుకే ఈ రాహవన విశ్వాసి అప్పుడు వేశ్యా స్త్రీగా జీవించుకునేది మారు మనసు పొందిన తర్వాత వాళ్ళ ఇంట్లో తేరి చూడడానికి వచ్చిన వాళ్ళు వచ్చి వారికి చెప్పేసి వెళ్ళారు నా ఇంట్లో సింధూర వర్ణ సుత్త బాంధవ్ ఎర్రని తాడు కట్టుకో అది బాంధి వారు వచ్చి ఎవరు కట్టుకోవాలి మీ ఇంట్లో ఉన్న సరుకది మాకు దాచుకొని ఉంచిన జనప కట్లవి అది నీవు ఖర్చు పెట్టి ఖరీదు చేయించుకొని మార్చి
చేసుకొని సడి బాతికి రొక్క ఈ కిటికీలో నీవే కట్టుకో బాతికి రొక్కే మాత్రం నాయి కట్టుకొని ఉంచడం మాత్రం సమస్తకుకో అందరికి చెప్పు ఈ బిత్తరు కసో ఈ ఇంటికి రా ఈ వర బిత్తరు కసో ఇంటి లోపలికి రా ఏంటి అసలే ప్రాణ రక్షా పైమో ఈ ఇంటికొస్తే నీకు రక్షణ లభిస్తుంది ఈ రాత్రి ఈ రాత్రి వేళ దాంతో నీవు కూడా దాంతో విలువు ప్రజల్ని అనేక లోకమందికి దాకు ఈ ఇంటికి అందరిని పిలు గొర్ర లోకము గొర్ర గొర్ర మిత్రుడు దాకు ఈ తలుపులు తెరువు ప్రజలు రావడం ఈ గొర్ర మిత్రుడు అసలే ఈ ఇంటిలోకి వస్తే ఈ సుందూర వర్ణ బాంది దైచి ఎర్రని తాడు కట్టుకుంటే ఏ గొర్ర కదవి మినిస్టర్ అవరు ఈ ఇంటికి వచ్చిన వాడు నాశనం కాడు ఓ ఆది రాత్రి కథగడ అర్థం ఉంది ఎందరు చెప్పుకుంటారు నా ఇంట్లోకి వచ్చిన వాడు నాశనం కాడు తిరుగా ప్రాజల భాగ్యం సమయమే ఎరిహో గోడలు ఇరుగుచున్నప్పుడు ఈ బాబుని నివాస కరువ జగ భాగ్యం ఉంది ఈమె నివసించిన చోటు మాత్రం ఇరగల ఈ రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఎంతగానో అర్థం బుజిపరుచుంది అందరికి మర్మం అర్థమవుతున్నది ముఖైవారు అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా సుసమాచార పై సువార్త కొరకు ఆత్మ మానే పరిత్రణ పై వరమంది పోయి సకర్చుకో ఆత్మల రక్షణ కొరకు నీ డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకో ఇప్పుడు ప్రైజ్ రాలే ఒడిశాలో చాలా చోట్ల నేను సేవా పరిచయకి వెళ్తూ ఉన్నా చేతి జాయికి పెట్రోల్ గాడికి పెట్రోల్ మార్కెట్ జాయి 2500 బండికి పెట్రోల్ వేసుకొని 2500కి పెట్రోల్ వేసుకొని వెళ్తాను సరే జాయించలేదు మరి గొట్ట టొంగాబి పాయి పారు అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేసి తిరిగి వస్తే 1 రూపాయి కూడా ఇయ్యరు అప్పుడు మనసులో చాలా ఆనందం కలుగుతుంది ఎందుకో తెలుసా శక్తికి పైసా ఖర్చుకొని సుసమాచారం నేను 2500 ఇచ్చి ఖర్చు పెట్టి వచ్చాను కానీ ఆనంద నాకేం ఇవ్వలేదు కానీ మనసులో ఆనందం 2500 ఖర్చు నా 2500 ఖర్చు అయింది శక్తి నా శక్తి ఖర్చు అయింది గాడిలో స్పేర్ పార్ట్స్ ఖర్చు నా బండి యొక్క స్పేర్ పార్ట్స్ ఖర్చు అయింది దేవుని కోసం చేశాను అందులో ఒక్క మనిషి రక్షణ పొందుకుంటే ఈ జగత్తుంటారు బౌత్ మూల్యం లోకము కన్నా ఎంత ఘనము శ్రేష్టత చెందింది ఈ రాత్రి అలాగైతే ఈ రోజు రాత్రి సమయటిక గులాబీ కిచ్చు సమయం ఎక్కువైపోయినా పర్వాలేదు అది రాత్రి రాత్రి వేళ దేవుడు నాకు బలవంత పరచుచున్నది డబ్బులను నువ్వు ఖర్చు పెట్టు నీ సుఖం కోసం ఖర్చు పెట్టకుండా దేవుని కోసం ఖర్చు పెట్టు కొందరు దేవుని కోసం డబ్బులు ఇస్తారు అంటే ఆవు పాలిచ్చినట్టుగా పిసికితే మాత్రం వస్తుంది ఆవు మన గాయరో కిరో మిలివపట బెస్సి జోర్చే కొన్ని ఆవులు ఇలా తయారయ్యాయి ఎంత గట్టిగా పిసికితే అంత ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ పాలిస్తుంది అలెలియ చెప్పట్లే నాలో కొనకరు లేకపోతే ఏం చేస్తారు మన పుత్రకు బాజీవారు వచ్చి ఇంకా కొందరు ఏం చెయ్యాలంటే రాళ్ళను ఇనుముతో రుద్దేసుకోవాలి అంటే ఎక్కువ రుద్దేస్తే అగ్గి వస్తుంది కొంత విశ్వాసం ఇలాగే తయారయ్యారు ఎవరు చెప్పట్లే శ్రీధర్ నవ్వేస్తున్నాడు అమ్మే కూడా పాస్టర్ మన సబ్బు భావించు అమ్మే మాగిబా 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 పాస్టర్లు అందరూ అనుకున్నా అడుగుదాం మాగి మాగి పాకెట్ ఫుల్ అడిగి 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 పాకెట్ అంతా నింపేసుకుంది అరే బాబు చెబితి మాగో దియో అడుగు ఇవ్వు అరే కొందరు విశ్వాసులు దేవుని కోసం డబ్బు ఇవ్వండి అంటే ఆ డబ్బు ఇవ్వు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు ఎంగిలి చేసిన చాక్లెట్ ఇచ్చినట్టు చెప్తారు దేవుడికి అది కూడా ఎంగిలి చేసింది నోట్లో పెట్టి ఎంగిలి చేసేసి ఉమ్మేసి క్యాండ్ వేసి కొద్దిగా వేస్తున్నారు దేవుడికి వందనాలు చెప్పట్లే మేమందరం కూడా ఆరాధన చేసినప్పుడు పాకెట్ పట్టుకొని ఆరాధన చేసేది ఆరాధన 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 చేసిన వారు పాకెట్ దాచుకొని కాదు ఆరాధన చేసేది పాకెట్ లో ఉన్న డబ్బులు కూడా కింద పడేటట్టుగా ఆరాధన చేయి పేర్స్ పేర్స్ మీ పర్స్ డబ్బులు హంచి తెరిసేటట్టుగా ఆరాధన చేయి
ఏడి తమకిచ్చి ఖర్చ కొలు సెట్టి దుమకతారో ప్రతిఫల వాయు. అయ్యో ఇక్కడ దేవుని కోసం సువార్త కోసం ఏమైనా ఖర్చు చేసామంటే పరలోకం నీకేమైనా దొరికింది. ప్రకాశిత పుస్తకం సాతటి మొండోడి వచ్చి ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి. సాతటి మొండోడిరే ఏడు సంఘాల్లో మొండోడికి విభిన్న 14 ప్రకారం పురస్కారం 14 రకములైన పురస్కారముతో ఇవ్వబడుతుంది. ప్రతిఫలం ప్రతిఫలాలు ఇవ్వబడుచున్నది. ఎందరికి అర్థమవుతున్నది మర్మం నాకు తెలియట్లే. హలో అది రాత్రి అర్థం చెప్పిన విశ్వాసి తాడు బాధికర ఇంట్లో అయినా ఖరీదైన తాడు దేవుని కోసం కష్టెట్టింది. నువ్వు మార్కస్ దూయే మార్కోస్ వార్త 2వ అధ్యాయంలో పొడివారు దొరకనాయి దొరకర్లే చెప్పండి. చెట్టి కొట్టి బాయి వచ్చి అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. సే బాయికి ఎదుకల కొంచెం ఒక నడే చలిపోనాయి. ఆ మనిషి నడవలేని వాడు గుడ్డివాడు గుడ్డివాడు సే బాయికి సుస్థ కరువేపై కొడు కొరుతులే. ఆ సహోదరుని స్వస్థపరచడానికి ఏం చేశారు చెప్పలేదే. బెక్కికో త్వరగా చెప్పాలి సమయం పడలేదు. బాకి కళ్ళకి కోయి మేత రేపు చెప్తా. బెక్కికో ఉంది బేగ చెప్పండి. ఆ గుడ్డివాడిని బైబిల్ కోజుచ్చు అందరు బైబిల్ తెరుతున్నారు ఇప్పుడు. అరే 10 వర్షాలు పాస్టర్ వచ్చి 10 వర్షాలు విశ్వాసి అయ్యి సేవ బైబిల్ రో కో అధ్యాయం కో విషయం వచ్చి అబేబి జనం అంటే 10 సంవత్సరాలు అయింది విశ్వాసి అయిపోయిన తర్వాత రక్షణ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా తెలియదు ఏ అధ్యాయంలో ఏముందో. పవన్ కళ్యాణ్ రా సినిమా కొట్టి వచ్చి పోయి కోయిబో. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్ని ఉన్నాయి బాగా చెప్పేస్తా. మన అవరి మన షారుఖ్ ఖాన్ సినిమా కొట్టి వచ్చి పోయి కోయిపోయి. షారుఖ్ ఖాన్ ఎన్ని సినిమాల్లో నటించాడు ఏ ఏ పాత్ర నువ్వు సినిమా అస్తి పోయి కోయిపోయి. కొత్త కొత్త సినిమా ఏవేవి రిలీజ్ అయ్యా అని చెప్తారు. బైబిల్ అధ్యాయం కో పుస్తకం కోణం వచ్చి మరి చూడాలి. బైబిల్ లో ఏ అధ్యాయంలో ఏముందో ఎవరు చెప్పరు. ఓకే విశ్వాసి ఏ చేయించిన భాయి ఏ విశ్వాసులు తయారు. హలో సెట్ లెక్క చేయించండి అక్కడ రాయబడినది పక్యావాది కొట్టే మనుషు అక్కడ ఒక మనిషి సే మనుషుకు సుస్థ కరువపై కోడుకోలే. ఆ మనిషిని స్వస్థపరచుకోవడానికి ఏం చేశారు. బేగి కో బేగి చెప్పాలి. లేకపోతే 10 గంటల వరకు వాక్యపరిచారు చూస్తాయి. అయ్యో ఇప్పటి కాలంలో 4 విశ్వాసులు కలిసి వచ్చిన స్వస్థత జరగట్లే. తక్కువ కోణ దొరకారు ఆయనకి. ఏం కావాలి కట్టియా దొరకారు ఆయనకి. మంచం కావాలి మంచంకి వచ్చి కట్టియా కోటి పిలువు. మంచం ఎక్కడ దొరికింది. ఏ గొర్రె దేవో ఎవరి ఇంట్లో నుంచి తెస్తారు. ఈ సహోదరుడు స్వస్థత పొందడానికి తక్కు బొగ్గిక్కిరి నవాపాయి కూడా దొరకారు. ఆయనని మోసుకు తీసుకెళ్ళడానికి ఏం కావాలి కొట్టియా దొరకారు. మంచం కావాలి కొట్టియా కే దేవో. ఈ 4లో మంచం ఎవరిస్తారు. హల్లెలూయా మాత్రమే ఓకే. మంచం దొరికింది బానే ఉంది. ఈ 4 జనం మిసిగిరి బొగ్గుచుంది. ఈ 4 మోసుకున్నారు. సమాన్ ఒకే రీతిగా మోసుకున్నారు. అది కలిసి మోయే వాళ్ళకు జొన ఎలాగో జొనయాక మోయవు. ఈ రోజుల్లో అయితే కొందరు ఏం చెప్తారు ఎవరైనా నాకు నొప్పిడుతుందిరా నువ్వు మోసుకోరా. జొనయాక మోసే జొనయాక బొగ్గికిరినాబో. ఒక్కొక్కరు అయితే మోసుకెళ్తారు. మండలం ఖర్చు అయ్యేలా జోన యొక్క ఖర్చు కొరువారు. కొందరు సంఘంలో ఖర్చు చేసినాడు ఒకడే ఖర్చు చేస్తాను మేతాలు అందరూ చూసుకొని ఆనందించేవాలే. ఒకవేళ డిసెంబర్ 25 కొడియాజారా 30 హజారా దెబ్బాకొత్తాయి. నేను డిసెంబర్ 25 25,000 30,000 ఇచ్చేయడం విషయం కాదు. ఏడా పాసగా యాభై ఇది తిండి తినేసి వదిలేయడానికే. ఇది పాట మనకు అయిపోవటానికి కాదు. సుసమాచార ప్రచార కొరకు ఖర్చు కొరు సువార్త ప్రకటన కొరకు ఖర్చు చేయి. ఈ బాయికి సుస్థ పాయవారు మంది. ఈ మార్కో సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయు గల సహోదరుని స్వస్థపరచడానికి 4 జనం బొగిలే. 4 వచ్చారు మోసుకున్నారు. 8 బొగికిరి నేను చాచి ఎలా మోసుకొని తీసుకెళ్తున్నారు. కట్టియార సోయికిరి ఒక మంచంలో మోసుకొని తీసుకెళ్తున్నారు. 8 నేమా సమయరే ఎలా తీసుకెళ్ళినప్పుడు తీసుద్ది మా కొరకు పోంజిలే. ఏసయ్య ఉన్న ఇంట్లో వచ్చారు. గొరకు మిత్రకు జాయి పారి ఇంటి లోపలికి ప్రవేశించలేదు. చాలా మంది ప్రజలు లోన కూర్చున్నారు. అందుకే వాళ్ళు ఏ మార్గం ఉపయోగించారు. ఇంటి పై పై నుంచి కిందకి తమర కొరకు పొసుకిరి తమర గొర్ర మిత్రకు ఊపరికి చొడైకిరి గొర్ర టికే. నీ ఇంట్లో ఏసై ఉంటే నీ ఇంటి రేకులను ఎరగొట్టి ఒకరిని పైనుంచి కిందకి దింపితే నువ్వు అల్లెలూయా ప్రైజ్ లో చెప్తావా. ఇప్పుడు ఎవరికి రావట్లేదు హల్లెలూయా ప్రైజ్ లో.
అంటే రేకులని ఎరగొట్టి కన్నం చేసేసి ఏం చేశారు, ఏసై కూర్చున్న చోట్లకి తాడుతో దింపించారు. కెత్త పరిశ్రమకోలే ఎంత శ్రమ పడ్డారు, మోసుకొని తెచ్చారు, మంచాలు తెచ్చారు, చెత్త ఉప్పరకు చూడలే, రేకుల మీదకెక్కారు, చెత్త భంగిలే, రేకులు అన్ని తీసి ఎరగొట్టేశారు, తొలకు బాంది దవడికి. ఆ తర్వాత ఈ మనిషిని కిందకి దింపడానికి తాడు కొనుక్కొని తెచ్చారు. దాని తర్వాత ఆ మనిషి స్వస్థత పొందాడు. ఒక మనిషి పక్షవాయుతో ఉన్నవాడు స్వస్థత పొందడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఎవరు చెప్పలేదే. మొగటే పాస్టర్ గారి కొరకు జాయితులే. నేను ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. చెత్తబడే పాస్టర్ ఆగ్యా తన స్త్రీకి కోయలే. అప్పుడు పాస్టర్ అయ్య గారు తమ భార్యతో చెప్తున్నారు, పాస్టర్ మనకి ఎంత చూడ అశుద్ధి శమానికి భర్త రాందుకు నిధియోగులు. సేవకులు కొందరు వస్తున్నారు, కొంత అన్నం వండేసి ఇవ్వు అంటే చెత్తబడకోలే ఏ కామ ఇట్టి ఏ పారిపోయి. పాస్టర్ అమ్మ చెప్పిన సాక్ష్యం, ఆ సేవకులకు తిండి పెట్టడం ఇక్కడ అవదు. మోకాయలు తొమ్మ కొరవేర దొరకన్నాయి. నేను చెప్పాను నీవు నాకు తిండి పెట్టక్కర్లేదు. సైతం జోడక వచ్చి జోడక సబ్బు పాసరి కదా. జానయ్య గారికి కథలన్నీ బాగా తెలుసు. జాయకిరి కొడుకోండి మొక్కువ జాయకిరి బత్తకాయలే పూరా మక్కువ వెళ్ళి శుభ్రంగా తినేసి వచ్చాం. అది భోజనం పెట్టలేదని చెప్పి మనం ఆకలితో ఉండలే. వందనాలు చెప్పలేదు. అది గల్లి ఇప్పటి కాలంలో ఉన్న విశ్వాసులు ఖర్చు కరువాపై ఇచ్చాను. ఇవ్వు దేవా ప్రార్థనలో కూడా ఇవ్వు దేవా అడుక్కోవడానికి కూడా ఇవ్వు దేవే. 5 వయసా ఈశ్వరం గారు సమాచారంపై ఖర్చు కరువు పై దేవుని యొక్క సేవా పరిచర్య కోసం ఖర్చు చేయరు. కే పాస్టర్ అసలేమి పాస్టర్ అనే 5 వయసా దబోనాయి. ఎవరైనా సేవకులు ఇంట్లోకి వచ్చిన ఒక రూపాయి కూడా ఇవ్వరు, మెతుకుడు అన్నం కూడా పెట్టరు. హృదయ దృష్టి ప్రకాశం ఎంత గొప్పగా వెలిగింది. భౌణి కూర్చుంది. అప్పుడు ఆమె చెప్తున్న మాట, సింధూర వర్ణ సుతము ఎర్రని తాడు నా ఇంటి చుట్టూ నేను కట్టుకుంటా. సహోదరి బిడ్డలు అందరూ కూడా రక్షణ పొందితే చాలు. అది రాత్రి ఆకి బంద్ కొరవు. రాత్రి వేళ కళ్ళు మూసుకుందా. బాకి కలికి పోయి మిగతా విషయాలు రేపు చెప్తా. నువ్వు కైవర అర్థం నేను చెప్పొచ్చిన ఆమె ఈశ్వరం గారి సేవా పాయి. మనం దేవుని యొక్క సేవా సుసమాచారం కార్యపాయి వార్త పరిచర్య కొరకు ఓ విశ్వాస లోకమైన పురుత్రాణ పాయి వారి మంది రక్షణ కొరకు ఆమె నిజే పైసా ఖర్చ కొరువా. సొంత ఆదాయము డబ్బు ఖర్చు పెట్టుకుందా. మీటింగ్ ప్రస్తుత కరువా. ఊరు ఊరిలో మీటింగ్లు ఏర్పరచుకుందాం. ఆకి బంద్ కొరవు కళ్ళు మూసుకుందాం. రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మీకు నిర్ణయం చేసే కుటుంబీకులు సహోదరులు బిడ్డలు పోర్తులను పాయవాకు.
రాత్రి రోజు అయ్యింది. చాలా మంది బిడ్డలు ఇంకా కూడా రక్షణ పొందడానికి ఉన్నారు. సేమానే పోరిత్రాన్ని పైమానం అంది వారు రక్షణ పొందుకునేటప్పుడు ఆమె నిజ పోష ఖర్చు మా డబ్బులను మేము ఖర్చు పెడతాం. రే ఆమె నిజమో ఈశ్వర గారి చమురి సమర్పణ నేను దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుచున్నాను. ఎనిమిది సమర్పణ కురువ సమస్తకృతమే ఆశీర్వాదం. ఇలా సమర్పణ చేసిన ప్రతి బిడ్డలను దీవించండి. సమస్తకృతమే ఆశీర్వాదం కురుచు సకల ప్రజలను ఆశీర్వదించు. సుందర వాక్య దైవమే దేని మంచి వాక్యాన్ని విదజల్లినందుకు వందనాలు. ప్రార్థన సునుచు ధన్యవాదాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసునామమున మాకు వచ్చి యేసునామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు యేసుకృష్ణ అనుగ్రహ ఈశ్వరందర ప్రేమ పవిత్ర ఆత్మగర సమాగిత తుమ్మ మానగర సమస్త సహిత ప్రభు యేసుకృష్ణ రుద్ధ ధ్యాన వరందు సమర్థ్యం. ఆమేన్.